సీఎం సహాయ నిధి వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు ఒక వారం నాటిది. శాసనసభ్యులు ముదిరూరి ప్రసాదరాజు సీఎం సహాయ నిధి నుండి సుమారు 162 లబ్ధి మంది లబ్ధిదారులకు 32,59,500 రూపాయలు శాసనసభ్యులు ముదిరూరి ప్రసాదరాజు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నరసాపురం టౌన్ కు సంబంధించి 30 మంది లబ్ధిదారులకు 7,45,000 విలువగల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు ముదిరూరి ప్రసాదరాజు అందజేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం నుంచి ఆరోగ్యశ్రీలో కవరవకపోతే మరి వైద్య నిమిత్తం ఖర్చు భరించలేనటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి సహాయం కోరగా 162 మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ లో చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 84,23,000 రూపాయలు అమౌంట్ ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఆపరేషన్ చేయించుకుంటాము, మాకు డబ్బులు ఇస్తేనే గానీ ఆపరేషన్ చేయను అంటున్నారంటే ఎల్ఓసి ద్వారా సుమారు 26 మందికి 51,00,000 రూపాయలు మరి అమౌంట్ ని మంజూరు చేయడం జరిగింది. సుమారు 1,35,53,000 రూపాయలు ఇంతవరకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చొప్పున 313 మందికి మంజూరు కాబట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,000 రూపాయలు దాటితే చాలు ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ అవుతా ఉంది. ఇంకా చాలా మంది ఇక్కడ చేయించుకోకపోవటం, ఎమర్జెన్సీగా ఎక్కడికో చోటుకి వెళ్ళి చేయించుకోవటం వల్ల ఈ అమౌంట్లన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడగటం, మళ్ళీ వారు ఈ అమౌంట్లన్నీ కూడా ఇవ్వటం మరి చాలా మందికి చేయూతగా ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ మంజూరు చేసినందుకు నరసాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నా. ఎందుకనంటే సుమారు 313 మందికి ఇవాళ ఈ సహాయం అందుతుందంటే చిన్న విషయం కాదు. మరి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటారు. ఆపద సమయంలో ఈ కరోనా విపత్తు సమయంలో మరి సుమారు 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఈ రోజు, అలాగే ఎల్ఐసీలు అయితే 5,00,000, 6,00,000, 7,00,000 కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి.